మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అసమర్థత వల్లనే నియోజకవర్గం వెనుకబడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, అశోక్ తేజ మాట్లాడారు. మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే వల్ల చెడ్డ పేరు ఉందని, ఓడిపోతాడని హైదరాబాద్ లో చెప్పగా ఇప్పుడు ఇక్కడకు వచ్చి ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగడడం విచారకరమని సిరిపురం రాజేష్ అన్నారు. మంచిర్యాల టూ టౌన్ అభివృద్ధి చెందిందని, ఆ ప్రాంతం బీఆర్ఎస్ కౌన్సిలర్ వచ్చి అబద్ధాలు ఆడడం తగదని సూచించారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు. ఓవర్ బ్రిడ్జ్ కట్టాలని మెజార్టీ ప్రజలు సంతకాల ద్వారా కోరితే రాజకీయ దురుద్దేశంతో అండర్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పూదర్ ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే దివాకర్ రావుకు నియోజకవర్గం అభివృద్ధిపై భవిష్యత్ ప్రణాళిక లేదని మండిపడ్డారు. నలుగురు మంది ప్రజలు కనబడంగానే ఆయన మంచోడు అయిపోయిందా? అక్కడ చెడ్డోడు అవుతాడు, ఇక్కడ మంచోడు ఎట్లయితాడు? దివాకర్ రావు అంత అసమర్థుడు ఇక్కడ లేడు. మేము ఫస్ట్ డే మీటింగ్ పెట్టినప్పుడే చెప్పినాం, ఈసారి దివాకర్ రావు కల్లబొల్లి మాటలు నమ్మరు. ప్రజలందరికీ తెలుసు అవుట్ రైట్గా వన్ వేగా ప్రేమసాగర్ రావు వైపు ప్రజలందరూ మొదలు చూపారు. ప్రేమసాగర్ రావు గెలుపు ఖాయం, భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఆ భయం పట్టుకొని అక్కడక్కడికి ఆయన ఏం చేసేది లేదు, డెవలప్మెంట్ చేస్తా అంటే నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఏం చేసినావు? ఇప్పుడు దళితులు అంటున్నాడు, ఏ దళితునికి నీ గవర్నమెంట్లో అత్యున్నత స్థానం ఇచ్చావు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలేదు, ముఖ్యమంత్రి ఏం చేస్తారో చేయలేదు. ఇక్కడ ఇవ్వండి, ఒక కనీసం ఒక మున్సిపల్ చైర్మన్ చేసావా, ఓ మార్కెట్ కమిటీ చేసావా, ఏం చేశారు? ఏది లేదు. వాళ్ళ డోడు బసవన్నలు ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో మా దగ్గర పనిచేసిపోయాడు. ఆయనకు అనుకూలమైన వాళ్ళను, ఎలాంటి తెలివిలేళ్ళను, అమాయకులను, డూడు బసవన్నలను మాత్రమే ఆయన పార్టీలో పెట్టుకొని ఆయనకేదో చిన్న చిన్న పదవులు ఇస్తున్నారు తప్ప, వాళ్ళ తండ్రి కొడుకులు డెవలప్మెంట్ అవడే తప్ప ఈ కాన్ఫరెన్స్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. దివాకర్ రావును ఎవరు నమ్మరు. ఇంకేం చేస్తున్నారు తన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమ అనుచరులతోటి? మేము నక్సలైట్లము, మేము గుండాయిజం చేస్తున్నాము. నిన్న ఒక ప్రెస్ మీట్లో బాగా టైంగా చెప్పాడు బండారి మల్లేష్ అనే దండపిల్లిలో, వీడియోలో వైరల్ అయింది, లేదంటే మీకు మీకు ప్రెస్ వాళ్ళకి ఇస్తాను. దయచేసి అది క్లిప్పింగ్ కూడా వేయాల్సిందిగా నా రిక్వెస్ట్. మేము గుండాలము, మేము నక్సలైట్లము అని చెప్పుకుంటున్నారు. మరి పోలీసు వ్యవస్థ ఎట్లాగో గవర్నమెంట్కు సహకరిస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని తెలుసు, కానీ మరీ ఇంత దారుణంగా కాదు. ఎవడైనా కానీ మీ దగ్గర వచ్చి కన్ఫెషన్ చేస్తే అది నేరమవుతుంది. మరి ప్రజల్లో బాహాటంగా మేము నక్సలైట్లము, గుండాలము, గుండాయిజం చేసినాము, గుండాయిజం చేస్తాము అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడదు. మీరు ఎంత గుండాయిజం చేసినా కానీ దాన్ని ఫేస్ చేయడానికి మేము ఇక్కడ రెడీగా ఉన్నాం. మీ బెదిరింపులకు ఎవరు లొంగరు, మీ యొక్క ఈ తాయిలాలకు కూడా ఎవరు లొంగరు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీతో పాటు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో, మరి సూర్యకమ్మ గారి నాయకత్వంలో మన జిల్లాలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోవాలి దివాకర్ రావు గారు మరియు టీఆర్ఎస్ నాయకులు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు చూస్తే నవ్వే అంటారు కదా, నవ్వక పోదురు మాకేం సిగ్గు అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రెస్ మీట్ నిన్న చూస్తే. ఏదైతే దివాకర్ రావు గారు మేము ఏదో గొప్పలు చేస్తున్నాం అని చెప్పుకోవడానికి మరి వాళ్ళకి సిగ్గుగా అనిపించాలా? ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని కూడా ఎస్సీ కులానికి సంబంధించిన నాయకుడిని ఒక్కరిని కూడా ఎమ్మెల్యే చేసిన పాపన పోలేదు ఈ దివాకర్ రావు గారు. ఓ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేనో ఎంపీ చేసిన ఘనత లేదు ఇదివరకు కూడా. అదే ప్రేమసారావు గారిని తీసుకుంటే అటు ఆసుబాద్ ఎమ్మెల్యే ఆతను సక్కు గారిని, ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఉన్నటువంటి బొర్లకుంట వెంకటేష్ నేత గారిని ఎమ్మెల్యేగా చెన్నూరు టికెట్ ఇప్పించిన ఘనత మరి పెద్దలు ప్రేమసారావు గారిది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సిడామ్ గణపతిని మరి జెడ్పీ చైర్మన్ చేసినటువంటి ఘనత మరి పెద్దలు ప్రేమసారావు గారిది. అలాంటి నాయకుడిని విమర్శించడానికి ముందుగా మీకేమైనా అనిపించాలి? ఎందుకంటే చూసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏదైతే మా మున్సిపల్ కౌన్సిలర్ బాణేష్ గారిని, నీకు రూల్స్ తెలియదు, నీకు రెగ్యులేషన్స్ తెలియదు అని. అస్సలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాల్సిన మీరు తెలుసుకోవాలా? ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి కాన్ఫరెన్స్లో జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు రేషన్ డీలర్లుగా, మరి వారికి లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినా మరి బాణేష్ గారికే వర్తిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇది మొన్న తిరుపతి అన్న మాట్లాడినట్టు, మమతా సూపర్ బార్ చైర్మన్ తిరుపతి గారు మాట్లాడినట్టు, మరి బాణేష్ గారిని వారి రేషన్ షాప్ని ఎందుకు సీజ్ చేసారంటే ఎంపీ గారిని మీ దివాకర్ రావు గారిని గల్లో పట్టి కొట్టి అంత పనిచేసింది కాబట్టి అతని మీద కక్ష కట్టి మరి ఈరోజు మీరు అతని షాప్ని సీజ్ చేయడం జరిగింది. మీకు చేతనైతే ఈ యొక్క మంచిర్యాలకి డెవలప్మెంట్ చేయాలా తప్ప అది కాకుండా ప్రేమసాగర్ రావు దొంగ, ప్రేమసాగర్ రావు లంగా అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప, ఈ 9 సంవత్సరాల కాలం నుంచి, 9.5 సంవత్సరాల కాలం నుంచి
మీ ఎమ్మెల్యే గారైనా మీరైనా పాడే పాట ఒకటే పాట మరి తుమ్ ప్రేమ్ సార్ గారు దొంగలంగని పాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా మీరు నిరూపణ చేసినటువంటి దాఖలాలు లేవు ఇప్పటికైనా మీకు బుద్ధి అనేది ఉంటే మీరు ఇప్పటికే నోరు మూసుకోవాలి ఇప్పటికే 9.5 సంవత్సరాలు గడిచిపోయింది మీరు కేవలం ఎమ్మెల్యే కావాలనే ఒక దురాశ తోటి మీరు ఈ ప్రేమ్ సార్ గారు సభ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మంచల నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే సమయం దగ్గర పడ్డది కబర్దార్ టిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీకు చెప్పేది ఒకటే ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఈ మంచల నియోజకవర్గానికి మేము ఏం చేసామని మీ ప్రతి ఇంటికి తిరిగి మేము ఓట్లు అడుగుతామని ఒక ఆలోచించుకోవాలి మీరు ఇక్కడ చేసినటువంటిది ఏమీ లేదు అలాగే పెద్దలు ప్రేమ్ సాగర్ గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేసినారని మీరు అడుగుతున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి పెద్దలు ప్రేమ్ సాగర్ గారు ఈ నియోజక ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో డబ్బులు పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే మీ ఎమ్మెల్యేకు పుట్టగతులు ఉండవనే ఒక ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో డబ్బులు పెట్టని కానీ ఘనత మరి మీ దివాకర్ రావు గారిది తెలుసుకోండి మీరు అదే పక్కన ఉన్నటువంటి కాన్స్టెన్సీలు బెల్లంపల్లి కానీ ఆస్మాబాద్ కానీ బోత్ కానీ మరి కానపురే కానీ మిగతా కాన్స్టెన్సీలలో మరి ఎమ్మెల్సీ ఫండ్ పెట్టి ఆ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేసినట్టు ఘనత కూడా మరి పెద్దలు ప్రేమ్ సాగరరావు గారు అని మీరు తెలుసుకోవాలి ఇప్పటికైనా కూడా అలాగే మేము మిమ్మల్ని మరో క్వశ్చన్ అడుగుతున్నాం గతంలో 6 సంవత్సరాలుగా చేసినటువంటి పురాణం సతీష్ గారు ఎమ్మెల్సీకి మాజీ ఎమ్మెల్సీ గారు మరి ఈ నియోజకవర్గానికి కాదు ఈ మంచిర్యాల జిల్లాకి ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకి ఎంత ఫండ్ పెట్టిండ్రు ఫస్ట్ మీరు మమ్మల్ని అడగక ముందు మీరు మీ వాళ్ళని అడగాలి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండే విఠల్ గారు ఈ నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి ఫండ్స్ పెట్టిండని ఫస్ట్ మీరు అది చెప్పాల్సింది పోయి 10 సంవత్సరాల కిందనే ఎమ్మెల్సీ ఉన్నటువంటి మా సార్ మీద మీరు పడి మొత్తుకుంటున్నారు కొంచెం సిగ్గు శరం అని ఉండాలి మీరు మాట్లాడడానికి ఎవరైనా కూడా ఇప్పటికైనా కూడా మీరు ఆలోచించి ఈ నియోజకవర్గానికి మనం ఏం చేసినామని మరి ఈ ప్రజల్ని మనం ఓటు అడగాలి అని అంటూ అని మీరు నిర్ణయించుకోవాలి అలాగే ఇంకొక మాట మాట్లాడింది తిరుపతి అన్న ఇంకో మాట మాట్లాడినారు ప్రేమ్ సార్ గారు మీరు మీ కొడుకు మీద ఒట్టేసి మీరు ఎమ్మెల్యే పోటీ చేయన్నారు మరి ఈ మంచిర్యాల నియోజకవర్గానికి నడిపల్లి దివాకర్ రావు గారు అలాగే వారి కుటుంబానికే శాశ్వతం ఇక్కడ ఎమ్మెల్యే మరి ఇంకా వేరెవరు చేయడానికి లేదా ఎప్పటి ఇప్పటికీ 4 సార్లు చేసిండు 4 సార్లు చేసి మీరు అడగాలి మీ ఎమ్మెల్యే గారిని అయ్యా దివాకర్ రావు మరి ఇప్పటికి మనం 4 సార్లు ఎమ్మెల్యే మరి ప్రజలు చీగొడతాను మరి ఏం అభివృద్ధి చేస్తాం మరి నడి గోదావరిలో మనం ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టిన అభివృద్ధి మరి లేదంటే అండర్ బ్రిడ్జ్ సంవత్సరానికి 4 నెలలు మునిగిపోయేటువంటి అండర్ బ్రిడ్జ్ కట్టినందుకు మరి మనకు ప్రజలు ఓటేయాలా అని మీరు అడగాలి ఇప్పటికి మా 2 టౌన్ మీద ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా సవితి తల్లి ప్రేమ కనబరుస్తున్నారు ఇప్పటికైనా మీరు 2 టౌన్ మీద ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు అందరూ కళ్ళు తెరిచి మరి ఇప్పటికైనా ఈ యొక్క 2 టౌన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ దివాకర్ రావు గారి మీద మీరు ఒత్తిడి చేయాలి అని మేము చెప్పుకుంటూ అలాగే మీరు కేవలం విజిత్రావు అని భజన చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి మీరు కేవలం విజిత్రావు భజన చేస్తున్నారు ఇప్పటికైనా కనీసం మీరు ప్రజలందరూ అనుకుంటున్నారు అసలు ఎమ్మెల్యే ఈ మంచిర్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే దివాకర్ రావా లేకుండా దివాకర్ రావు కొడుక అని ఇప్పటికైనా మీరు దివాకర్ రావు కొడుకును పక్కకు పెట్టి దివాకర్కు ఇక అంటే ఇంకా ఉండేది కూడా కేవలం ఒక 2 నెలలు మాత్రమే ఈ 2 నెలలైనా ఆ దివాకర్ రావు గారికి ఎమ్మెల్యే ఒక హోదా కల్పించి ఎమ్మెల్యేగా చూడాలని మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అందరికీ చెప్తున్నా నేను ఎందుకంటే మళ్ళీ గెలిచేది లేదు చేసేది లేదు ఈ నియోజకవర్గానికి ఎందుకంటే ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు ప్రతలు ప్రేమ్ సారావు కానీ రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఉన్నారు కాబట్టి ఈ 2 నెలలైనా ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి ఎమ్మెల్యే హోదా కల్పించి ఎమ్మెల్యేగా గౌరవం ఇవ్వాలని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రేమ్ సాగరరావు గారి నాయకత్వంలోనే ప్రేమ్ సాగరరావు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి అయిద్దని మీ అందరికీ తెలియజేస్తూ మరి అలాగే ఈ యొక్క మెడికల్ కాలేజీని గతంలోనే పెద్దలు ప్రేమ్ సాగరరావు గారు చెప్పారు హాజీపూర్లో 100 ఎకరాల భూమి ఉంది మరి అక్కడ కడితే మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ పాటు మరి రాబోయే సంవత్సరాలలో మరి యూనివర్సిటీ పెట్టుకునే అవకాశం ఉంటుందని పెద్దలు ఎమ్మెల్సీ మాజీ